చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో కలెక్టర్ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు. చీరాల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటుకు అనువైన పరిస్థితులు చీరాలలో ఉన్నాయని వివరించారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని సూచించారు. ప్రధానంగా చీరాల మనకి రవాణా కేంద్రంగా ఉంది. ఇటు రైల్వేలు, ఇటు బస్సు వసతులు, అలాగే జల వనరులతో కూడా జల రవాణా ద్వారా కూడా ఇది రవాణాకి ఒక పెద్ద కేంద్రంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. అంతేకాకుండా చీరాల వ్యాపార కేంద్రం, చీరాల శనిబొంబాయి పేరుతో ఒకటి పేరు గాంచి వస్త్ర వ్యాపారం రోజు కొన్ని వందల కోట్ల రూపాయల వస్త్ర వ్యాపారం జరుగుతుంది. అలాగే చేనేత పరిశ్రమకి చీరాల ప్రాంతం కేంద్రంగా ఉంది. అలాగే వేటపాలెం ప్రాంతం వీడిపప్పు ప్రసిద్ధి చెంది ప్రపంచ ఖ్యాతి గాంచినటువంటి వీడిపప్పు కేంద్రం అక్కడ ఏర్పాటు జరుగుతూ ఉంది. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి పందిలిపల్లిలో మామిడి తోట అభివృద్ధి చెంది పందిలపల్లి మామిడి పేరుతోటి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈరోజు ప్రసిద్ధి చెందినటువంటి వాస్తవం మనందరికీ తెలిసింది. పక్కనే ఉన్నటువంటి చినగంజాం ప్రాంతం చూస్తే దాదాపు దేశంలో కావాల్సినటువంటి సాల్ట్ 1/8 వంతు ఆ ప్రాంతంలోనే ఉత్పత్తి జరుగుతూ దేశానికే తలమానికంగా ఆ ప్రాంతం ఉంది. అలాగే విద్యారంగం కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే అక్కడ మనకి కేజీ నుండి పీజీ వరకు అనేక పాఠశాలలు, కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు కూడా ఆ ప్రాంతంలో అభివృద్ధి చెంది విద్యారంగంలో చాలా ముందుంది అనేటువంటి వాస్తవం కూడా మనందరికీ తెలిసింది. ఇది రవాణా రంగంలోనూ, విద్యారంగంలోనూ, వైద్య రంగంలో కూడా ప్రైవేటు హాస్పిటల్స్ ఎన్నో ఏర్పడి వైద్య రంగంలో కూడా అన్ని రకాల సేవలు ఆ ప్రాంతంలో అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఈ రవాణా, విద్య, వైద్య రంగాలు వ్యాపారాభివృద్ధికి అన్నిటికీ మూలంగా ఉంది. అంతేకాకుండా ప్రధానమైన అంశం ఏంటంటే స్వతంత్ర పోరాటంలో అమరుడైనటువంటి శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆ ప్రాంతంలో ఆయన రచయితగా, గాయకుడుగా, తర్వాత సంఘ సంస్కర్తగా ప్రజా ఉద్యమాల్లో మమేకమై ఆయన ఆ ప్రాంతానికి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఆంధ్రరత్న అనేటువంటి పేరు గాంచినటువంటి శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పేరుతోటి ఆ జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేసి చేయాలనేటువంటి చీరాల ప్రజల యొక్క, చీరాల నియోజకవర్గ ప్రజల యొక్క నూతన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి ఒక్క పార్లమెంటు కూడా జిల్లా చేస్తున్నారు. అందులో భాగంగా బాపట్ల పార్లమెంటు కూడా జిల్లాగా చేస్తున్నారు. ఇందులో భాగంగా చీరాల సెంటర్ పాయింట్గా బాపట్ల ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు అంటే రేపల్లె, వేమూరు, బాపట్ల, అద్దంకి, సంతనూతలవాడు, పర్చూర్లకు కేంద్ర బిందువుగా చీరాల ఉంది. చీరాలకి రోడ్డు, రవాణా, నీటి సమస్యలు లేకుండా ఉన్నటువంటి చీరాల ప్రాంతాన్ని ఈ నూతనంగా ఏర్పడేటువంటి జిల్లాకు చీరాల పేరు పెట్ట చీరాలను కేంద్రం చేయాలని, అదేవిధంగా చీరాల పేరాల ఉద్యమాన్ని భావితరాలకు అందించేటటువంటి ఒక స్ఫూర్తితో దానికి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు పెట్టాలనేటువంటి ఒక ఆకాంక్షను చీరాల ప్రజల నుండి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లే భాగంగా చీరాలలో జేఏసీ ఏర్పడి ఇందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో అర్జీదారులు బారులు తీరారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జిల్లా క్రొత్త కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కె భాస్కర్ కు తొలి ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం కావటం కూడా అర్జీదారులకు ఆసక్తిని పెంచింది. క్రొత్త అధికారులైనా సమస్యలు తీర్చుతారన్న ఆసక్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది.
ఎన్నికల నిబంధనలతో గత 2 నెలలుగా గ్రీవెన్సీలు వాయిదా వేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన 10 రోజులకు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శేషగిరిరావు గ్రీవెన్సీలు నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల ప్రవేశ